హాయ్ అండి, నేను రమ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్. ఈరోజు వీడియో అయితే దీపావళి స్పెషల్ అండి. దీపావళి పండగకి అందరము కూడా మా అక్క వాళ్ళ ఇంట్లో కలిసి బాగా ఎంజాయ్ చేసామండి. ఉదయం పూజ చేసుకునే దగ్గర నుండి నైట్ క్రాకర్స్ కాల్చి లాస్ట్కి మా అక్క బర్త్డేకి కేక్ కట్ చేయించే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి. ముందుగా పూజతో స్టార్ట్ చేద్దాము. పొద్దుటే ఇంట్లో పూజ జరిగింది. పూజ పూర్తయిన తర్వాత అందరూ కూడా హారతి తీసుకున్న తర్వాత ఇంకా ఏమేమి పిండి వంటలు చేసింది, ఎలా ఎంజాయ్ చేసాము అన్నది చూపిస్తున్నానండి. పిండి వంటలు అయితే చాలానే చేసామండి. ఏంటంటే స్పెషాలిటీ, వంట మనిషి కూడా లేకుండా తలా ఒక రకం చేసామన్నమాట. పండుగ అనగానే దేవుడికి ప్రసాదంగా ముందుగా పాయసం కదండి, పాయసము పూర్ణం బూరెలు చేసాము. మేమైతే పూర్ణాలు అంటామండి, కొంతమంది అయితే పూర్ణం బూరెలు అంటారు. గారెలు కూడా చేసాము. పులిహోర అండి, పులిహోర అయితే చాలా బాగుంది. గుళ్ళో ప్రసాదంలాగా రావడానికి చింతపండు పులిహోరే చేసాము. ఇప్పుడేమో కూరల మెనూ చూద్దామా. టమాటా పప్పు, చిక్కుడుగాయ ఎగురు, పొటాటో ఫ్రై చేసామండి. ఈ మూడు కూడా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడేవే కదా. కొత్తిమీరతో రోటి పచ్చడి అండి, చాలా టేస్టీగా ఉంది. ఫైనల్గా రసం, టొమాటో రసం. పెరుగండి, పల్లెటూరు గడ్డ పెరుగు. ఇక్కడ అందరం కలిసాం కదా, చాలా సందడిగా ఉందండి. మామూలు సందడి కాదనమాట. ఇక్కడ భోజనాల్లో చూసారా అరిటాకులు, అరిటాకుల్లో భోజనాలు రేరు కదా, మనం ఇంటి దగ్గర తింటాం అనేది. అన్ని డిషెస్ కూడా ఒక దగ్గర పెట్టుకుని చుట్టూ కూర్చొని చక్కగా అరిటాకులు వేసుకొని కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేసామండి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ వడన్ చేసేదైతే ఈ ఇంటికి చిన్ని ఓనర్ అండి, అంటే మా అక్కకి కోడలు అన్నమాట, యుఎస్ నుంచి వచ్చింది. తను ఎప్పుడు యుఎస్ నుంచి వచ్చినా కానీ అందరం ఇలాగే గ్యాదర్ అయ్యి హ్యాపీగా గడిపేస్తామన్నమాట. ఇంతమంది ఉంటానా, మాటలండి బాగా అసలు ఏమీ వినపడినంత అర్థం కానట్టుగా ఉందన్నమాట. లేకపోతే అదే సౌండ్స్ ఉంచేసేదాన్ని నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండాను. కాకపోతే పిల్లల అరుపులు, కేకలు, సందడే సందడి. ఇక్కడ వడ్డన చేస్తూ సందడిగా తిరిగే అబ్బాయి అయితే మా అక్కయ్య గారి అబ్బాయికి ఫ్రెండ్ అన్నమాట, చాలా క్లోజ్గా ఉంటాడు. ఇంచుమించుగా మా పిల్లలతో సమానంగా అన్నట్లుగానే ఉంటాడు. తను కూడా వాళ్ళ ఫ్యామిలీతో జాయిన్ అయ్యాడనమాట. ఈ అరిటాక్ అయితే నాదేనండి, నేను వీడియో తీస్తున్నాను కాబట్టి అన్నీ కూడా పెట్టి ఉంచారు. ఎంతో పద్ధతిగా ఈ అరిటాకు క్లీన్ చేసే అమ్మాయి మా అక్క కోడలండి. పేరుకేనండి అక్క కోడలు, కానీ నిజంగా మా కోడలు కింద లెక్క అనమాట. ఈ ఎల్లో డ్రెస్ అమ్మాయి ఏమో ఇంకో అక్క కూతురండి. ఈ వదిన ఆటపడుచులు అవుతారు కదా, వీళ్ళ కబుర్లు వేళ కోళాలతో హ్యాపీగా గడిచిపోయిందండి. యుఎస్ నుంచి మా బాబు, అంటే మా అక్కయ్య గారు అబ్బాయి అనమాట, తను పిల్లలు రాలేదు. వాళ్ళు లేని లోటైతే మాకు కొట్టొచ్చినట్టు తెలుస్తుందండి. ఎందుకంటే అందరము ఉన్నాం కదా, అందరము ఉండి వాళ్ళు లేకపోయేసరికి కొద్దిగా వెళ్తిగానే ఉంది. ఇంకా నేనైతే వాయిస్ ఇవ్వట్లేదండి, ఒరిజినల్ సౌండ్స్ విందాము. నాకు కనిపిస్తున్నారా మా క్లియర్గా? అసలు నా గొంతే చిన్నది అసలే. ఇప్పుడు నవ్వండి అమ్మాయి, చక్కగా నవ్వండి అందరూ. నవ్వాలి మరి. సుబ్రహ్మణ్యం గారు,
పిల్లలతో సమానంగా అంటే పెద్దాళ్ళం కూడా ఇంచుమించుగా పిల్లల్లాగే అయిపోయి కబుర్లు చెప్పుకుంటూ లంచ్ ఫినిష్ చేసామండి. తర్వాత డ్రింక్సే కదా, ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్కి కూడా రెడీ చేసేస్తున్నారండి మా చిన్న అక్క పెద్ద అక్కల కోడలు కబుర్లు. అదే మిరపకాయ బజ్జీ అండి, ఎలాంటి బజ్జీలు? అదే గోంగూర లోపల పెట్టి గోంగూర చట్నీ. గోంగూర చట్నీ అంటే మంట పట్టదా? మంట ఉండదండి, శనగపిండి. ఒక్క నిమిషమేలే, అమెరికా మాకు కూడా పాడాలి, ఇవిడ ఇండియాకి వస్తే ఇండియాల పిల్ల కలిసిపోతుంది. వాళ్ళందరికి వంట చేసి పెట్టింది పెట్టింది చల్లారి పాటలు వేసి చిక్కుడుకాయ కూర పప్పు ఇంకా కొత్తిమీర చట్నీ యాడ్ చేస్తున్నాయి కదా మాకు. ఏంటండి మీరందరూ స్నాక్స్ తిన్నారు? రెండు కేజీల పచ్చిమిరపకాయలు గోంగూర పచ్చడి పెట్టి మామూలుగా వాము శనగపిండి పెట్టి కొన్ని బజ్జీలు వేశారండి. నిజంగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ చేస్తుంటే ఆ శ్రమ కూడా తెలియలేదు అన్నమాట. కారంగా ఉండే పచ్చిమిరపకాయ బజ్జీలు తినలేని పిల్లలకైతే అరటిపళ్ళు అండి. అసలు ఇక్కడ ముందుగా చూపించాల్సింది మా అమ్మ అండి. మా అమ్మ అయితే వంటలు బాగా చేసేది, ఇప్పుడైతే పెద్ద వయసు కాబట్టి ఎక్కువగా చేయలేకపోతుంది. అసలు ఈ మధ్య వరకు కూడా మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఏ వంట చేయాలన్నా కానీ కళాయి మా అమ్మ చేత్తోనే స్టవ్ మీద పెట్టాలన్నమాట. అలా పెడితేనే పిండి వంటలు అన్నీ కూడా ఆయిల్ పిలవని మా అక్క నమ్మకం. సాయంత్రం 5 ఆ టైంకి బజ్జీలు కూడా ఫుల్గా ఎంజాయ్ చేసామండి. ఇక్కడ బజ్జీలు కూడా స్పెషాలిటీ ఉంది. గోంగూర పచ్చడి పెట్టిన బజ్జీలు అయితే ఎక్సలెంట్ అండి, చాలా టేస్టీగా ఉన్నాయి. నేనైతే ఇదే ఫస్ట్ టైం అన్నమాట తినడం. గోంగూర పచ్చడితో బజ్జీలు చేస్తారన్నది కూడా నాకు తెలియనే తెలియదు అసలు. అది కూడా మా యుఎస్ కోడలేనండి, తను చెప్తే చేసిన బజ్జీలే. ఇంకా బజ్జీలు తినడం కూడా పూర్తయిందండి. ఈ కబుర్ల మధ్యనే సాయంత్రం 6 కానే అయిందన్నమాట టైం. ఇంకా దీపాలు పెట్టాలి కదా, ఈ వదిన ఆడపడుచులు కలిసి చక్కగా దీపాలు కూడా పెట్టేశారు. దీపావళి అంటే ఫైనల్గా ఎంజాయ్ చేసేది ఫైర్ వర్క్సే కదా. ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా కాకర పువ్వతులు చిచ్చుబుడ్లు అన్నీనండి, అన్ని రకాలు కూడా కాల్చాము. ఈ దీపావళి రోజే ఈ ఇంటి ఓనర్ మా పెద్దక్క బర్త్డే అండి, ఫైనల్గా ఆ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాము. ప్రతి సంవత్సరం కూడా పండుగ ఎవరింట్లో వాళ్ళమే చేసుకుంటాం కదా, అయితే ఈ సంవత్సరం ఇలా అందరం కలిసి చేసుకోవడాన నాకైతే ఇలా వీడియో చేసి మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించిందండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు కూడా బాయ్.